హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టమాటా ఎగ్ కర్రీ మీరు ఎలా చేసుకుంటారు, మేమైతే ఎలా చేసుకుంటామో చూడండి. ఒకసారి స్టవ్ మీద అయితే గిన్నె పెట్టుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కొన్ని తాలింపు గింజలు, ఇంకా కొన్ని పచ్చిమిర్చి. మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా వేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే వేయలేదు. పచ్చిమిర్చి, ఆనియన్స్, ఇంకా టమాటాలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. మీకు వీలైతే టమాటోస్ చిన్న చిన్నగా కట్ చేస్తే తొందరగా ఉడికిపోతాయి. ఆ టమాటోస్ పీసెస్ అనేవి తగలకుండా ఉంటాయి, చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. చూడండి, టమాటోస్ బాగా మగ్గిపోయినాయి. ఆ తర్వాత నేను కారం వేసుకున్నాను. కారం వేసుకున్న తర్వాత ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ నేను 4 ఎగ్స్ అయితే వేసుకున్నాను. ఎగ్స్ వేసుకున్న తర్వాత వాటిని కదిలించకుండా అలానే మూత పెట్టి ఉడికించుకోవాలి. ఎగ్స్ ఉడికిన తర్వాత మాత్రమే తిప్పేసుకోవాలి. నేనైతే ఆ ఎగ్స్ ఉడికిపోయినాయి అనమాట. ఉడికిపోయిన తర్వాత తిప్పేసుకున్నాను. కలిపితే ఎగ్ అంతా విడిపోతుంది అనమాట. అలా కలపకుండా ఇలా నార్మల్గా తిప్పేసుకొని మెల్లగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మధ్యలో వీడియో కొంచెం స్కిప్ అయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను యాడ్ చేసుకున్నాను. చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా సింపుల్గా చేసుకుంటాం మేమైతే. మీరు ఎలా చేసుకుంటారండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.